హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? నేను నా ఫోను మోగకుండా అయితే మాత్రం ఉండవు. నేను మోగకపోతే అది మోగుతుంది. ఒక్క నిమిషం. అత్తయ్య ఇక్కడే ఉన్నాడు, ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను. జాను అత్తయ్య ఫోను. హలో అమ్మా, ఏంటి చెప్పు. సరే అయితే నేను కనుక్కుంటాలే. బాయ్ జాను. ఈసారి మీ అమ్మాయి కాల్ చేస్తే ఒక విషయం కనుక్కోవాలి. ఈసారి కాల్ చేసినప్పుడు చెప్పు నాకు. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఈసారి మీ అమ్మాయి కాల్ చేసినప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అప్పుడు చెప్పు అంటున్నా కాల్ చేసినప్పుడు. మీ అమ్మాళ్ళు కాల్ చేస్తే మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ఈసారి మీ అమ్మాళ్ళు కాల్ చేస్తే నాకు చెప్పు, నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని చెబుతున్నా. ఓకే. అంత తప్పుగా ఏం మాట్లాడానబ్బా? ఏంటా చూపు, మీ అమ్మాళ్ళకి ఫోనే చేయమన్నా, ఫైట్గా చేయమంది. మీ పేరెంట్స్ కాల్ చేస్తే నేను మాత్రం అత్తయ్యాళ్ళ ఫోన్ కాలని చెప్పి నీకు ఇస్తాను. అదే మా పేరెంట్స్ కాల్ చేస్తే మీ అమ్మాళ్ళు మీ అమ్మాళ్ళు. ఏంటా లాంగ్వేజ్? మీ అమ్మాళ్ళు కాక మా అమ్మాళ్ళ. నువ్వు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు లేదు, లైట్గా తీసుకొచ్చి. ఓ, ఓవర్ థింకింగ్. సరే, అర్థమైంది. ఆగు, ఇది నా ఫ్లాస్క్, ఇది నీది. ఆగు, ఈ పిల్లో నాది, ఆ ఎల్లో కలర్ది నీది. పెళ్ళి 20 ఏళ్ళు అయింది, ఇంకా నీది నాది ఏంటి, మనది అంటాను రాదా? పిలిచే పిలుపులో ఒక మార్పు వస్తే ఒక ఎమోషన్ కనిపిస్తుంది, మనది అనేది. నేను ఇందాని తగ్గిస్తా, ఏమైనా కనపట్లేదా? కనిపించట్లా. మొన్న మనం కట్టుకున్నామే సంక్రాంతికి ఆ చీర, మన చీర, మంచి మెమరీ. కనిపించట్లా, ఏం చేయను? మన చీర కాదు, నీ చీర. నువ్వే గజ్జాను అన్నావు, నీది నాది అనొద్దు, పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయింది మంది అనాలని. అందుకే మన చీర అన్నా. నా చీరని ఎలా అంటాను? మన చీర అంతే. ఏం మాట్లాడాలో తెలియదు, ఇప్పుడు మన అనాలో, ఇప్పుడు నాది అనాలి. చీర కనపడకపోతే కనపడకపోయింది రేజాను, మన మెమరీస్ ఎన్నో పోతున్నాయి. మన చీర పోతే ఏముంది కానీ. సరే కానీ మన ప్రెగ్నెన్సీలో. మన ప్రెగ్నెన్సీ కాదు, నీ ప్రెగ్నెన్సీ. ఏంటి అంత రియాక్ట్ అయ్యావు? ఇదిగో పెళ్ళి 20 ఏళ్ళు అయింది, నీది నాది ఏంటి జాను? మనది మనది. ఇది నేను చెప్పిందేగా, మాకు తెలియాలని చెబుతుందా దెప్పాలని చెబుతుందా? దెప్పాలన్నా తెలియాలన్నా ముందు అర్థం అవ్వాలిగా. మన అనేది ఒక ఎమోషన్, ఎమోషన్ గుర్తుపెట్టు. నీ దెప్పుడు దండకం అనే ఒక బుక్ రాయొచ్చు కదా. నీ కాదు, మన మన దెప్పుడు దండకం, మన అది ఒక ఎమోషన్ గుర్తుపెట్టుకో. నువ్వు చక్కగా టీవీ చూస్తా, దెయ్యం కూర్చున్నట్టు మంచం మీద కూర్చొని ఫుడ్ తిను, జరగట్టు. పొద్దున్న దగ్గర ఇంకా పడుతుందేంటి జాను? బ్యాండ్ పెట్టరా, వచ్చి చేతికి మంట పడుతుంది. ఇక్కడ బ్యాండ్ అంటే రబ్బర్ బ్యాండ్ తెచ్చావు, బ్యాండ్ ఏడు పెట్టరా, మన చేయి తెగింది. ఇదిగో తెగింది నీ చెయ్యి, మన చెయ్యి కాదు. నీ ఫింగర్, నీ వేలు, మనది కాదు, నీది నీది. నీది నాది ఏంటి జాను? చిల్ జాను, రిలాక్స్ గుండి. 20 ఇయర్స్ అయింది, అంతా మందే. వేళ్ళు, ఫింగరు, తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా నీది నాది కాదు, మనది. ఓకే, మన ఫింగరే. ఇప్పటి నుంచి నాకు ఈ 3rd degree టార్చర్ ఏంటి? నాది అనే మాట నీ నోట రాదా? నీ తప్పు నీకు తెలియాలి, అంతేనా? చెప్తా కానీ
మన అమ్మకి కాల్ చేయి, చెప్తా. మన అమ్మ ఏంటి? మీ అమ్మ, మా అమ్మ, మన అమ్మ కాదు. అదే జాను, పొద్దున్న చెప్పావుగా, గుర్తులేదు. నీ నా పిల్ల 20 ఏళ్ళు, మన మార్పు, ఎమోషను, చిల్ జాను, చిల్. ఇప్పుడు అర్థమైంది, ఐ గాట్ జ్ఞానోదయం. పొద్దున్న నుంచి ఈ థర్డ్కి టచ్ ఇందుకేనా? చూసావా, బోధి వృక్షం వల్లే కాదు, భార్య వల్ల కూడా జ్ఞానోదయం అయింది. ఇప్పుడు చెప్పు, మన అనే కథేంటో. ఓకే, తప్పైపోయింది. పొద్దున మీ అమ్మ ఫోన్ కావాలన్నా అందుకే కదా ఈ టార్చర్ అంతా. ఇంకేంటి, అత్తయ్య ఫోన్ కావాలంట. ఓకేనా, ఇంకా టార్చర్ ఆపేసి. నీ తప్పుని నీకు తెలియకుండా అది తప్పని నువ్వు ఒప్పుకునేటట్టు చేయటం ఎంత కష్టమో తెలుసా? ఎలికల మందు లేకుండా ఎలికిన చంపినట్టు, అంత ఈజీ అయితే కాదు. నీకు నాకు మధ్యలో ఎలిక ఎక్కడి నుంచి వచ్చింది? వస్తే వచ్చింది, లేదే పోతే. అనవసరంగా మళ్ళీ అర్థాలు అడిగి అపార్థాలు అవుతాయి. అయిపోయింది, అదే అయిపోయింది జాను. చూడు వెదర్ ఎంత బాగుందో, చక్కగా బయట ఎంత చల్లగా ఉందో. చక్క కిచెన్లోకి వెళ్ళి వేడివేడి బజ్జీలు వేసి రాబో, వెళ్ళి. జాను, మీ అమ్మ ఫోను. అమ్మా, ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ చేస్తాను, పెద్ద పని పడింది. ఏదో అలవాట్లో పొరపాటు, అలా మాట తడబడింది అంతే. చిన్న కరెక్షన్ ఉంది, పొరపాటులు అలవాటు అయ్యి మాట తడబడి మనసులో నుంచి ఉన్న మాట బయటకు వచ్చింది. మళ్ళీ అర్థమయ్యే సవాలా మనకెందుకులే. సరే, బజ్జీలు ఎవర్రా బజ్జీలు అడిగింది? అయినా ఇంత చల్లగా ఉంటే ఎవడన్నా బజ్జీలు తింటాడా? ఎవర్రా అడిగింది ఇక్కడ? ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ ఇక్కత్ పట్టు శారీ అండి. శారీ మొత్తం లైట్ బేబీ పింక్తో వచ్చింది అనమాట. ఇక్కత్ కాబట్టి ఫుల్ శారీ ఉంటుంది కదా, సేమ్ డిజైను. సో పళ్ళు ఏమో ఇలా వచ్చింది, కాకపోతే డిజైన్ కంప్లీట్ ప్లెయిన్గా ఉందని చెప్పి హైలైట్ అవ్వడానికి ఇలా అవుట్ కట్స్ ఇలా వర్క్ చేయించామన్నమాట. లైట్ థ్రెడ్ వర్క్ అండ్ ఇవేంటంటే నాట్ వర్క్ అనమాట శారీ అంతా. అండ్ గ్రీన్ కాంబో చేయడానికి బ్యాక్ సైడ్ గ్రీన్ పైపింగ్ అనమాట చేసింది. సో ఇదేమో టసల్స్ ఇలా వేయించాము దీనికి. సో ఇదండి శారీ గురించి. చాలా సింపుల్ శారీయే, ఎప్పటిదో శారీ అనమాట ఇది. సో చాలా రోజులైంది లైట్ వెయిట్ అని కట్టుకున్నాను అనమాట ఇవాళ. అండ్ ఈ శారీ బ్లౌజ్ లేదు, సో అందుకని దీనికి వేరే శారీ బ్లౌజ్ అటాచ్ చేశానమాట. ఇది మొత్తం థ్రెడ్ వర్క్, గోల్డ్ది సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో ఇది బ్లౌజ్తో పాటే వచ్చింది, మనమేం చేయించింది కాదు, జస్ట్ కింద ఇలా చిన్న చిన్ని ఊరికే ఫ్యాషన్ కలర్ పెట్టించాం. ఇంతే, సింపుల్ శారీ అనమాట. జ్యువెలరీ కూడా సింపుల్దే. ఇది నా పెళ్ళప్పుడు నల్లపూసలండి. సో ఎప్పటివో ఇవి. సో ఇవేంటంటే సిల్వర్ జ్యువెలరీ అనమాట, సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇది అన్నమాట ఫ్యాషన్ టాక్. చాలా సింపుల్గా క్విక్గా 50 సెకండ్స్లో అయిపోయినట్టుంది నాకు తెలిసి. సరే అండి, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరి గోపాలకృష్ణుడులా చక్కగా ఫ్లూట్ పట్టుకొని ఎలా నుంచున్నాడు? ఫ్లూట్ ఉందా పక్కన? గోపికలు లేరే. అవును, నీ చెవులు కూడా కొంచెం అప్పట్లో చిన్నగా ఉన్నాయి కదూ. ఇని పెద్ద ఇని. ఇప్పుడు నా ముఖ చిత్రం అనమాట, చూడండి ముఖంలో ఎంత స్మైల్ ఉందా. ఎవరి దాళ్ళకి అంతే కనపడతాను. ఏంటో కొంచెం ఎండిపోయిన చెట్టుకి ఎలాడుతున్న టెంకాయలో ఉన్నట్టున్నాను కదా. ఇది నా కోపిష్టి ఫోటో. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫోటో అండి. ఏంటి ఫోటో? ఫోటోలో ఏమైనా కత్తిరించావు? అదే